చైనా మళ్ళీ బరి తెగించింది. విస్తరణవాదంతో రెచ్చిపోతున్న డ్రాగన్ దేశం పొరుగునున్న భూటాన్ పై కన్నేసింది. భూటాన్ భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించింది. వివాదాస్పద డోక్లాంకు అత్యంత సమీపంలో ఈ గ్రామాన్ని నిర్మించి ఇటు భారత్కు సవాల్ విసిరింది. సరిహద్దుల్లో అగ్గిరాజేస్తున్న డ్రాగన్ దేశం భూటాన్ భూభాగంలో చైనా గ్రామం డోక్లాన్ సమీపంలో చైనా దుష్చర్య సలామీ స్లైసింగ్ అంటే కొద్ది కొద్దిగా ఆక్రమించడం విస్తరణవాదంతో రెచ్చిపోతున్న చైనా అనుసరిస్తున్న విధానం ఇది పొరుగు దేశాల భూభాగాలను కొద్ది కొద్దిగా ఆక్రమించడమే డ్రాగన్ దేశం పనిగా పెట్టుకుంది తాజాగా భూటాన్ భూభాగంపై చైనా కన్నేసింది ఆ దేశ ప్రాదేశిక ప్రాంతంలోకి 2 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చి అక్కడ ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించింది దీనికి పంగ్డా అని పేరు కూడా పెట్టింది చైనా అధికారిక మీడియాకు చెందిన ఓ సీనియర్ పాత్రికేయుడు షెన్ షివే ట్విట్టర్ లో ఈ గ్రామానికి సంబంధించి లొకేషన్ చిత్రాలు ఫోటోలు షేర్ చేయడంతో ఆ విషయం బయటకొచ్చింది అయితే ఈ ట్వీట్లు వివాదాస్పదంగా మారడంతో ఆ పాత్రికేయుడు తర్వాత వాటిని తొలగించారు కానీ అప్పటికే ఆ ఫోటోలు స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మూడేళ్ల కిందట భారత్ చైనా సైన్యాలు ఘర్షణ పడిన వివాదాస్పద డోక్లాంకి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామాన్ని నిర్మించింది భారత్ భూటాన్ చైనా త్రికూడలి డోక్లాంపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది ఈ ప్రాంతం తమదేనంటూ చైనా వాదిస్తోంది 2017లో భారత్ చైనా సైన్యాల మధ్య 72 రోజుల పాటు ఉద్రిక్తతలు కొనసాగాయి ఆ తర్వాత దౌత్యపరమైన చర్యలతో ఆ సమస్య అప్పటికే పరిష్కారమైంది ఇటీవల కాలంలో సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు తెగబడుతోంది గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల ఘర్షణతో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది దీంతో నియంత్రణ రేఖ వెంబడి 5 నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది ఇప్పటికిప్పుడు భారత సైన్యం ధీటుగా బదిలిస్తుండటంతో అక్కడ తోకముడిచిన చైనా ఇప్పుడు డోక్లాం సరిహద్దుల్లో మళ్లీ అగ్గిరాజేసేందుకు ప్రయత్నిస్తోంది చిన్న దేశం పెద్దగా ఆయుధ సంపత్తి లేని భూటాన్ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత భారత్ పైనే ఉంది భారత ప్రాదేశిక సమగ్రతకు అది అత్యంత కీలకం ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలను భారత్ తో కలిపే సిలిగురి కారిడార్ భూటాన్ కు అత్యంత సమీపంలో ఉంది అందుకే ఈ విషయంలో భారత్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వస్తోంది చైనా విస్తరణపై మీడియాలో వార్తలు రావడంతో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి ట్విట్టర్ వేదికగా స్పందించారు చైనా సలామీ స్లైసింగ్ కు భూటాన్ తాజా బాధిత దేశమని సార్క్ సహా యావత్ ప్రపంచ దేశాలు ఈ విషయంలో భూటాన్ కు అండగా ఉండాలన్నారు ఈ ప్రాంతంలో చైనా విస్తరణవాదాన్ని నియంత్రించాలని అభిషేక్ సింఘ్వి ట్వీట్ చేశారు అటు కరోనా విషయంలో చైనా తీరుపై ఇప్పటికే గుర్రుగా ఉన్న ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎలా స్పందిస్తాయన్నది కీలకంగా మారింది